హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో నేను ఇలా రెడీ చేస్తానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి పిల్లల ప్రోగ్రామ్ అండి, అది కూడా ఎక్కడంటే మన జిల్లా పరిషత్లో అనమాట. ఇప్పుడు మేము అందరం కూడా జిల్లా పరిషత్కి వెళ్తున్నాము. సో వీళ్ళది డాన్స్ అయితే ఉంది, అలాగే యోగా పిరమిడ్స్ అయితే ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ అనేది వెళ్తూ మనం మాట్లాడుకుందాం. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మాకు కూడా టైం అయింది, స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఎదురొచ్చేసాను, పిల్లలు అయితే వ్యాన్ ఎక్కుతున్నారు. సో అందరూ ఇలా స్టార్ట్ అయ్యాము. ఈరోజు అసలు ఎందుకు వెళ్తున్నాం అంటే జడ్పీకి ప్రోగ్రామ్ ఇవ్వడానికి అండి. దేనికోసం ప్రోగ్రామ్ ఇవ్వడానికి అంటే, ఈరోజు ఏంటంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి. అక్కడ సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. సో అందరూ బాలికల్ని తీసుకొని కొన్ని హోమ్స్ నుంచి, అలాగే కొన్ని సీసేస్ నుంచి, అలాగే కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి కూడా చిల్డ్రన్స్ అనేది వస్తున్నారనమాట. అందరితో కలిసి మేము ప్రోగ్రామ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆశ్రమం నుంచి కరెక్ట్గా 45 మినిట్స్ పడుతుంది అనమాట వెళ్ళటానికి జడ్పీకి. ఇగోండి మా పొట్టి మాన్స్ అయితే హాయ్ చెప్తుంది. వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. ఈ రెడ్ అండ్ బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ యోగా అనమాట, యోగా పిరమిడ్స్ చేస్తారు ఇప్పుడు. సో అక్కడికైతే చేరిపోయామండి, లోపలికైతే వెళ్తున్నాము. అయితే వీళ్ళు కుండ మీద డాన్స్ చేయడానికి అయితే వచ్చారు, అలాగే ఫైర్తో చేస్తారు, అలాగే ఉలా యాప్తో కూడా చేస్తారనమాట మా దీపు వాళ్ళు. ముందుగా ఏంటంటే మన జడ్పీ చైర్పర్సన్ ఉన్నారు కదండి సుభద్రాదేవి గారు, ఆమెతోనే జ్యోతి ప్రజ్వల్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దీపం పెట్టేటప్పుడు మన పిల్లలు ఏంటంటే ఓంకారం చేసి గణనాంతో అయితే చేశారు, చాలా బాగా పాడారని నేర్చుకున్నారు వాళ్ళందరూ. సో మొదటగా ఏంటి అంటే బాలికల కోసం ఈ ప్రోగ్రాం కాబట్టి ఎవరినైనా సరే వచ్చి ఒక చిన్న స్పీచ్ అయితే ఇమ్మని చెప్పారండి. సో ఆ స్పీచ్ ఏంటంటే మన సాహితీ చెప్పిందనమాట. ఫస్ట్ ప్రోగ్రామే మన సాహితీతో స్టార్ట్ అయింది. యాక్చువల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాహితీ మాట్లాడుతుందని, కానీ తనకున్న నాలెడ్జ్ ప్రకారం బాగానే చెప్పింది. అంతా కూడా చాలా బాగా మెచ్చుకున్నారు, చాలా బాగా చెప్పేవమ్మా అని చెప్పి మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మన మమతా గారు చేస్తున్నారండి. ICDS అలాగే CWC డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. PD గారండి మెయిన్ ఏంటంటే మన వెంకటేశ్వరి మేడం గారు అయితే ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆమె చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట. చాలా చక్కని ప్రోగ్రామ్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది మనం అటెండ్ అయితే చాలా మంచి అవేర్నెస్ అయితే వస్తుంది గర్ల్ చైల్డ్కి. అలాగే ఇక్కడ ఏంటంటే వినాయకుడి పాటతోనే స్టార్ట్ చేశారనమాట. అంటే స్పీచెస్ మధ్యలోనే 2-2 ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశారనమాట, ఎవరికి బోర్ కొట్టకుండా. అలాగే పిల్లలు కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చారు కదండి, వాళ్ళకు కూడా ఎటువంటి బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఈ చిన్నపాప చూడండి, 6th స్టాండర్డ్ చదువుతుంది, తన పేరు కూడా సాహితి. తను కర్రసాం భలే చేసిందండి, అందరూ భలే మెచ్చుకున్నారు. అమ్మాయిని చూసి చాలా ముద్దు అనిపించింది. నిజంగా ఈ కాలంలో ఆడపిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనం నేర్పించాలన్నమాట. వాళ్ళకి ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంటుంది కదండి. చాలా మంచిదన్నమాట ఈ యాక్టివిటీస్. ఎప్పుడో మనం పాతకాలంలో చూసేవాళ్ళం, ఇప్పుడు అందరూ కూడా నేర్చుకుంటున్నారనమాట. చాలా బాగా చేసింది సాహితి. అలాగే ఇక్కడ ఏంటంటే మన పిల్లలు యోగా అండి, చిన్న పిల్లలు యోగా చేస్తున్నారు. అలాగే పిరమిడ్ ఫార్మేషన్స్ అనమాట చాలా బాగా చేశారు. దేశం కోసం చిన్న పాట పెట్టి చేస్తే నిజంగా స్టేజ్ మీద అందరూ లేచి చక్కగా క్లాప్స్ అయితే కొట్టారు. అలాగే స్టేజ్ నుంచి వచ్చి బొకేస్ కూడా ప్రెజెంట్ చేశారనమాట మన పిల్లలకి.
చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్దవాళ్ళ ముందు మనం ఆ ప్రోగ్రామ్ చేయడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించామన్నమాట. సో ఇక్కడ ఏం చూస్తున్నారు కదండి, ఈయన ఎవరంటే రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ సభ్యులండి, డాక్టర్ గొండు సీతారాం గారు అన్నమాట. చాలా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు పిల్లలందరికీ. ఆయనకి ఇచ్చిన బుక్కేని మన పిల్లలకి ప్రజెంట్ చేశారు. అలాగే ఇక్కడ ప్రాంతీయ చైర్పర్సన్ అండి తిను మాధవి గారు అన్నమాట, వెంటనే నన్ను పిలిచి బాగా నేర్పిస్తున్నారు పిల్లలకి, ఇలాగే మోటివేట్ చేయండి, గర్ల్ చైల్డ్ కి ప్రతిదీ ఎంకరేజ్ చేయండి అని చెప్పి నన్ను చాలా పొగిడేశారనమాట. అక్కడ చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఆమె చేతిలో ఉన్న బొకే తీసుకొచ్చి నా చేతిలో పెట్టారనమాట, నాకు చిన్న గిఫ్ట్. చాలా సరదా అనిపించింది అనమాట. అయితే నెక్స్ట్ మీటింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక రెండు డాన్సెస్ వేయిస్తున్నారు, మళ్ళీ స్పీచెస్ ఇస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మళ్ళీ మనకి స్పీచ్ అయింది, అనురాధ గారి స్పీచ్ అనమాట. ఆమె ఎవరంటే 5వ స్థాయి సంఘ చైర్పర్సన్ అండి. తను కూడా చాలా బాగా మాట్లాడారు. గర్ల్ చైల్డ్ కి ప్రతిదీ అలవాటు చేయాలి, ప్రతిదీ ఒక సిస్టమ్ ని ఫాలో చేయాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి పేరెంట్స్ గారాబం చేసేస్తున్నారు కదా, సో దానివల్ల ఏంటంటే పిల్లలు పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పి, అలా కాకుండా పిల్లలకి అర్థమయ్యేటట్టు అన్నీ మనం వాళ్ళకి వివరించాలని చాలా చక్కగా వివరించారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే అటెండ్ అవ్వాలండి. కంపల్సరీ పిల్లలనైతే ఇలాంటి వాటికి తీసుకెళ్లాలన్నమాట, వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో అలాగే ఇక్కడ మాధవి గారి స్పీచ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అంటే ఎడ్యుకేషన్ మీద మంచి స్పీచ్ అయితే ఇచ్చారు, అలాగే చదువుతో పాటు మనకి ఆరోగ్యం కూడా అలానే మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలా బాగా చెప్పారనమాట. ఈమె రాధా గారు అండి, మన సిడబ్ల్యూసి చైర్పర్సన్ అనమాట. ఆమె మా అందరికి పెద్ద. అంటే మనం సిసిఎస్ నడుపుతున్నాం కదండి, అంటే ఎన్జిఓస్ నడుపుతున్నాం కదా, తన అంతటికి తను మెయిన్ చైర్పర్సన్ అనమాట. అలాగే మనం హోమ్స్ నడిపేయడం కాదండి, హోమ్స్ పెట్టామంటే దానికి ఒక రికగ్నైజేషన్ ఉండాలి, బోల్డ్ అంత ప్రాసెస్ అనమాట. ఇదంతా మా టీం అంతటికి కూడా ఆమె చైర్పర్సన్ అనమాట, రాధాలక్ష్మి గారు. తను కూడా మంచి ఆమె అండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా అర్థం కాకపోయినా మంచిగా సపోర్ట్ చేస్తారు, వర్క్ అనేది నేర్పిస్తారనమాట మాకు. చాలా మంచిగా సపోర్ట్ అయితే ఇస్తారు అందరికీ కూడా. తను కూడా మంచిగా గర్ల్ చైల్డ్ కోసం చాలా చక్కగా వివరించారు, చాలా బాగా నచ్చింది ఆమె స్పీచ్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈమె హైమావతి గారు అండి. ఈవిడ ఎవరంటే బాలల హక్కు ఎక్స్ చైర్పర్సన్ అండి. తను ఎక్స్ చైర్పర్సన్ అనమాట హైమావతి గారు. అందరికీ నోటెడ్ ఆమె, చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ కూడా. అలాగే మంచి సపోర్టివ్గా కూడా ఉంటారండి ఈమె. సో ఆమె స్పీచ్ తర్వాత ఇంకొక సిసిఐ నుంచి వచ్చిన మనసు హోమ్ అండి ఇది. వీళ్ళు చిన్న స్క్రిప్ట్ అయితే చేశారండి, చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అనమాట. చాలా బాగా చేశారు మనసు హోమ్ వాళ్ళు, చాలా బాగా నచ్చింది అది కూడా. నిజంగా హ్యాపీ అనిపించిందండి ఈ ప్రోగ్రామ్కి రావడం, కూడా పిల్లల్ని తీసుకొని రావడం, అది కూడా ఒక మంచి రోజు అనమాట. అంటే ఈ రోజు ఏదో పండగ కదా అని చెప్పి పండగ కోసమనే కాకుండా ఈ వాళ్ళు చెప్పిన మెసేజ్లు, వాళ్ళు ఇచ్చిన స్పీచెస్ అన్నీ కూడా మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల మీద భలే చెప్పారు. చాలా బాగా ఉపయోగం అండి ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడం వల్ల. అలాగే ఏంటంటే ఈ నిందాక మనకి పిల్లలకి బొకే ఇచ్చారు చెప్పాను కదండి, గొండు సీతారాం గారు, రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ సభ్యులు అనమాట. సో ఈయన కూడా మంచిగా మెసేజ్ ఓరియంటెడ్గా మంచి స్పీచ్ అయితే ఇచ్చారు ఆడపిల్లల మీద, చాలా బాగుంది. సో మన లాస్ట్ చీఫ్ గెస్ట్ అనమాట ఈమె ప్రోగ్రామ్ అంతటికి మెయిన్ అనమాట, జడ్పీ చైర్పర్సన్ అండి ఈమె సుభద్రాదేవి గారు. నిజంగా చాలా బాగా చెప్పారు, ఆడపిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేయండి అమ్మా, చదివించండి, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించండి. కాకపోతే ఈమె కూడా అన్నారనమాట, ఎక్కువ గారాబం చేసినా సరే పిల్లలు మన మాట వినరు, వాళ్ళకి ఎంత అవసరం అంతే ఇవ్వాలి. నిజంగా పిల్లల్ని మనం గౌరవించాలి, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, సాంప్రదాయంగా ఉండాలి అని చెప్పి చాలా బాగా చక్కగా వివరించారనమాట. మనం ఎప్పుడు మన కల్చర్ని పోగొట్టుకుంటున్నాం కదండి, తరతరాల నుంచి వచ్చిన కల్చర్ని అయితే మనం మార్చేస్తున్నాము, అలా మార్చకూడదు. మన అమ్మమ్మల నాటి కాలాన్ని మనం కూడా అలాగ కొనసాగిస్తే మంచి జీవనపాలన ఉంటుందని చెప్పి చెప్పారనమాట, చాలా బాగుంది. నిజంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అనేది చాలా లక్ అండి, చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా అంటున్నారు చాలా బాగా చెప్పారమ్మా, నిజంగా ఎప్పుడైనా ఎవరన్నా మీటింగ్స్కి వస్తే బోర్ కొడుతుంది, కానీ ఈ మీటింగ్ మట్టుకు మాకు చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చిందని మా నిహారిక దీపిక అంటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఈ ప్రోగ్రాంలోని చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఏంటంటే
సిడబ్ల్యూసి ఉంది, నెక్స్ట్ లేబర్ డిపార్ట్మెంట్, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే మనకి ఏంటంటే ఐసిటిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మమతా గారు వీళ్ళందరూ కూడా చక్కగా ప్రోగ్రామ్ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట. చాలా బాగా అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రోగ్రాము అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే సులేఖ గారు అండి. సులేఖ గారు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకి పిలిచి చక్కగా ఇలా చేయాలని చెప్పి ఎండస్ చేశారనమాట. అయితే ప్రోగ్రామ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిందండి. హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకున్నాం అందరం కూడా. సో ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరామండి. మేము వెళ్ళిపోతుంటే ఇంకా మమ్మల్ని ఆపి మాతో ఫొటోస్ అవి తీసుకున్నారు. ఆ కొండది పట్టుకొని చక్కగా చాలా మంచిగా అనిపించిందండి. చాలా హ్యాపీగా గడిపాం ఈ రోజంతా, చాలా బాగుంది. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదే, ఈరోజు వీడియో ఇదేనండి. చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు, ఎంజాయ్ చేసి లైక్ చేయండి, అలాగే మంచి కామెంట్స్ పెట్టండి. సో మరి ఇంకా నేను ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. మరి అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.